ప్రైజ్ ది లార్డ్. హలో అండి, అందరికీ వందనాలు. ఈ వీడియో పూర్తిదాకా చూడండి. జనాలు పలు రకాలండి. మాట్లాడటానికి ట్రై చేస్తే ఎవరూ మాట్లాడరు, తీసుకుంటారు, వెళ్ళిపోతారు, ఏదో వింటారు. వీడికేం పని పాట లేక తిరుగుతున్నాళ్ళే అనుకుంటున్నారు. కానీ నేనేమో అన్ని పనులు మానుకొని ప్రత్యేకంగా దేవుడి మాటలు చెప్పాలి, అనేక మందిని రక్షణలోనికి నడిపించాలి, అగ్నిలో నుంచి లాగినట్టు కొందరైనా లాగాలి అనేది పెట్టుకొని నేను చేస్తున్నాను. ఈ వీడియోని మీరు పూర్తిదాకా చూడండి. అందరూ ఎలా ఉంటారో, మనం కూడా ఎలా మాట్లాడే దేవుడి మాటలు చెప్పొచ్చో దీంట్లో మీకు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఏందమ్మా ఆరు కూడా కాలేదు, ఇంతలేకే పొలం పనికి వెళ్తున్నావా? అదిగమ్మా, ఇవి దేవుడు మాటలు. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన నమ్ముకుంటే మనం స్వర్గానికి వెళతాం. ఈ కులాలు మతాలన్నీ మనం పెట్టుకున్నాం, ఆయన నిజమైన సృష్టికర్త. ఒక మనిషిని ఎంతలా ప్రేమిస్తున్నాడంటే ఆయన ఆయన ప్రాణమే పెట్టాడు మన పాపాల నిమిత్తం. చనిపోయి మళ్ళీ తిరిగి మూడో రోజులు లేచి మళ్ళీ వెళ్ళిపోయాడు. నేను వచ్చే టైం అయింది, మీరు అందరికీ చెప్పండి అని సువార్త చెప్పాడు అనమాట. ఏ కులమైనా మనం ఆయన నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తాం. సరేనమ్మా, తెలుసుకుంటే బాగుంటుంది. మీకు ఏమైనా కష్టాలు ఇబ్బందులు ఉంటే అన్ని పోతాయి. చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తాం. ఆయన చాలా మంచి దేవుడు. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో కూర్చొని ఏసయ్యా నువ్వు మంచి దేవుడు అంట కదా, నాతో మాట్లాడు, నాకు పలానా సమస్య ఉందంటే నేను మాట్లాడే దేవుడు. సరేనా? ఓకే, నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఈ దేవుడు మాట చదువుకోండి, బాగుంటుంది. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన నమ్ముకుంటే మనం చచ్చిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తాం. బ్రతుకున్నప్పుడు కూడా మన కష్టాలు భారాలు మొత్తం ఆయన తీసేస్తాడు. ఆయన తెలుసుకుంటేనే మనం సృష్టికర్తను తెలుసుకున్నట్టు. సృష్టికర్త మనల్ని పుట్టించాడు, మనమేమో దాన్ని మర్చిపోయి సృష్టినే పూజ చేస్తూ ఉంటాం. తెలుసుకోవాలి నిజమైన దేవుడు ఎవరు ఏంటి, అసలు మనం చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, అసలు మనం ఎందుకు పుట్టాము, ఈ ఆస్తులు ఈ పిల్లలు భార్యలు వీళ్ళంతా ఏమైపోతారు మనం చచ్చిపోతే, మనం ఎక్కడికి వెళ్తాం అసలు అనేది మనం తెలుసుకోవాలి. ఆయన నిజమైన దేవుడు, ఒక కులానికి ఒక మతానికి చెందిన దేవుడు కాదు. ఆయన సృష్టికర్త, నిన్ను నన్ను తయారు చేసి మన పాపం కోసం ఆయన భూమి మీదకి మానవుడిగా వచ్చి చనిపోయి మళ్ళీ మూడో రోజున తిరిగి లేచాడు. తిరిగి లేచిన దేవుడు ఎవరు లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు యేసుప్రభు. సరేనా? మీరు కూడా తెలుసుకుంటే బాగుంటుంది. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. వ్యాపారం ఎలా జరుగుతుంది? బానే ఉందా? ఇగోండి దేవుడి మాటలు చదువుకోండి, బాగుంటుంది. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుప్రభు, ఆయన నమ్ముకుంటే నీ వ్యాపారం బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది, చచ్చిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తాం. నిజమైన సృష్టికర్త ఆయనే. ఆయన ఒక కులానికి ఒక మతానికి చెందిన దేవుడు కాదు, ప్రతి మనిషికి దేవుడు ఆయన. తెలుసుకుంటే చాలా బాగుంటుంది. చదవండి, మీకు టైం లేకపోతే యూట్యూబ్లో కొట్టండి వస్తుంది. అది చదివితే ఖచ్చితంగా నీకు ఉపయోగపడుతుంది. జీవితంలో ఎంతో టైం వేస్ట్ అయిపోయి ఉంటుంది కదా, 5 నిమిషాలు కేటాయించండి. నీ లైఫ్ మారకపోతే ఆ నెంబర్కి ఫోన్ చేయి, నాదే ఆ నెంబర్. మేము ఇక్కడికి వెళ్ళవచ్చింది. ఇది చదువుకోండి, దేవుడు మాటలు బాగుంటాయి. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన నమ్ముకుంటే మనం స్వర్గానికి వెళ్తాం. ఈ కులాలు మతాలన్నీ మనం పెట్టుకున్నాం. ఆయన ఒక కులానికి ఒక మతానికి చెందిన దేవుడు కాదు, సర్వ మానవాళికి ఒకటే దేవుడు. మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలుసుకోవాలి. మన భార్య పిల్లలు ఆస్తులు పొలాలు ఇల్లులన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. వదిలేసి ఎక్కడికి వెళ్తున్నామో గమనించాలి. తెలుసుకుంటే చాలా బాగుంటుంది. అది చదువుకుంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది. దేవుడు నిన్ను దీవించును గాక. ఆ చుట్ల దాగితే క్యాన్సర్ వస్తుందన్నా, మానేసి అయిపోయావా? అలవాటు అలవాటు ఉంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత చచ్చిపోతావు, భార్య పిల్లల్ని ఏం చేస్తావు? వాళ్ళంతా బాధపడరా బతికినన్ని రోజులు? నీకై నువ్వు మానలేవు. దేవుడు మాట్లాడు, యేసుప్రభు మాట చదువుకో, దేవుడు నిన్ను విడిపిస్తాడు. సరేనా? ఆయన నిజమైన సృష్టికర్త, ఆయన నమ్ముకుంటే మనం స్వర్గానికి వెళ్తాం. తెలుసా, నువ్వు క్రిస్టియన్నా? ప్రైజ్ ది లార్డ్. కొద్దిగానే నీకు సిగ్గుగా లేదా, దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు, నాకు తెలుసు అంటున్నావు, చుట్టదాగుతున్నావు. మనం వేరే వాళ్ళకి సాక్షిగా ఉండాలి, మాదిరికరంగా. తెలుసుకో, దేవుడి నామానికి అవమానం చేయబాక నరకానికి వెళ్తాం. దేవుడి నామాన్ని మహిమ పరిచేలాగా ఉండు. తమ్ముడు ఇగో దేవుడు మాటలు చదువుకోండి, బాగుంటుంది. టైం లేకపోతే యూట్యూబ్ లో కొట్టి వస్తుంది, బాగుంటుంది. నీ జీవితం మారిద్దా చదివితే.
దేవుడు మాట, ఇది దేవుడు మాట చదివించుకో. నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన నమ్ముకుంటే నీ కష్టాలు బాధలు అన్ని తీరిపోతాయి. చచ్చిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తాం. అయినా నిజమైన దేవుడు ఏదో కులానికి ఒక మతానికి చెందిన దేవుడు కాదు. మనం ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసినా ఆయన వింటాడు, మన బాధ అని తీసేస్తాడు. నువ్వు చదివించుకో, పూర్తిగా అర్థమైపోద్దమ్మా. దేవుడు నిన్ను మంచిగా దీవించును గాక. అమ్మా ఇగోండి దేవుడు మాట చదువుకోండి. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాటలుంటే చదువుకోండి. హీరో లాగా ఉన్నావు, ఇక్కడ పల్లెటూరులో తిరుగుతున్నావు ఏంటి, హైదరాబాద్ బెంగళూరు పోక చదువుకోండి. దేవుడు మాటలు బాగుంటాయి, యూట్యూబ్ లో కూడా కొట్టండి వస్తుంది. మీరు వాలంటీరా? వాలంటీరా నువ్వు? ఇగో దేవుడు మాటలు చదువుకోండి, బాగుంటది. చదివించుకుంటే నీ జీవితం మారిద్ది. ఉపయోగపడే మాటలు, మంచి మాటలు, దేవుడు మాటలు అన్నా చదువుకోండి. దేవుడు మాటలు అన్నా బాగుంటాయి. చదివే టైం లేకపోతే బిజీ అయితే ఫోన్ లో కొట్టండి, యూట్యూబ్ లో వస్తాయి. సరేనా సార్? చదువుకోండి సార్ మంచి మాటలు, దేవుడు మాటలు చదవండి. దేవుడు మాటలు చదువుకోండి, బాగుంటది. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసు ప్రభు, అది చదవండి, మీకు అర్థమవుతుంది. బా ఇట్లాంటి ఇల్లులు చూడక 30-40 సంవత్సరాలు అయిందండి. ఇవి దేవుడు మాటలు చదువుకోండి. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసు ప్రభు, ఆయన నమ్ముకుంటే మీ కష్టాలు బాధలన్నీ తీరిపోతాయి. చాలా బాగుంటుంది, చదవండి. ఏం చదువుకున్నారు మీరు? చదువుతున్నారా ఇప్పుడు? అది కూడా చదవండి, చాలా బాగుంటుంది. మీకు దేవుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అవడానికి హెల్ప్ చేస్తాడు, మీ కుటుంబాన్ని మంచిగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇది సత్యం, మీరు చదివితే. ప్రైజ్ ది లార్డ్. అన్నా ఇగో దేవుడు మాట్లాడిన చదువుకోండి, బాగుంటుంది. చదివే టైం లేకపోతే యూట్యూబ్ లో కొట్టండి వస్తుంది. చాలా మంచి దేవుడు యేసుక్రీస్తు, మీరు ఏ కులమైనా ఏ మతమైనా ఎక్సలెంట్ దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. తమ్ముడు చదువుకో, చాలా బాగుంటుంది దేవుడు మాటలు. అది చదివితే నీ జీవితం మారిపోద్ది, నువ్వు నమ్మితే. యూట్యూబ్ లో కూడా కొట్టి వస్తుంది. సరేనా? మాది హైదరాబాద్. రేపు నువ్వు కూడా వస్తావులే యూట్యూబ్. ఈరోజు కొట్టు, దాని కింద ఉంటది. క్రిస్టియనా నువ్వు? నువ్వు క్రిస్టియనా? ప్రైజ్ ది లార్డ్. దాని కింద ఉంటది చూడు, కింద ఒకటే నెంబర్ ఉంటది. సరేనా? ఓకే, యూట్యూబ్ లో కొట్టి వస్తుంది. చెప్పు నువ్వు కూడా దేవుడి గురించి అనేక మందికి. మనం అంతా ఎత్తపడాలి ఆయన రాజ్యానికి. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. దేవుడి మాటలు చదివించుకో, బాగుంటది. యేసుప్రభు మంచి దేవుడు. బాగున్నావా? ఇగో దేవుడి మాటలు చదివించుకో, పిల్లలతోటి బాగుంటుందా? చుట్టదాయితే ఏమొస్తుంది? క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ రాదా? వచ్చినాక నీ ఆశ తమ్మినా సరిపోదు పెద్ద ఆయన. మానేయాలి పెద్ద ఆయన. తప్పు, చుట్ట క్యాన్సర్ వస్తుంది. నీకై నువ్వు మానలేవు. దేవుడు మాటలు చదివించుకో, నీకు అర్థమవుతుంది, నువ్వు మానేస్తావు. దేవుడు హెల్ప్ చేస్తాడు, మంచి దేవుడు యేసు ప్రభు. చదువుకోండి, దేవుడు మాటలు బాగుంటాయి. ఆ సిగరెట్లు తాగితే క్యాన్సర్ తప్ప ఏం రాదండి. భార్య పిల్లలు మిమ్మల్ని నమ్ముకొని ఉంటారు కదా. చదువుకోండి, ఇదిగోండి, మీకై మీరు మానలేరులే. చదువుకుంటే మానతారు సార్. దేవుడు మాటలు బాగుంటాయి. చదివే టైం లేకపోతే యూట్యూబ్ లో కొట్టండి, ఆ పేరు వస్తుంది. ఆ పొగాకు తింటే క్యాన్సర్ వస్తుంది. 10 లక్షలు పెట్టినా నీకు సీటు దొరకదు. ఇప్పుడు క్యాన్సర్ ఎక్కువైపోతుంది. నువ్వు పొయ్యి, నువ్వు చిన్నప్పటి నుంచి అలవాటు, పొయ్యేవాడే పోతావు. మీ భార్య పిల్లల్ని ఏం చేసి పోతావు? చాలా తప్పు పెద్ద ఆయన. మిమ్మల్ని చూసాక పిల్లలు కూడా నేర్చుకునేది తప్పు. నీకై నువ్వు మానలేవు. ఇవి ఈ దేవుడు మాటలు పిల్లలతో చదివించుకో, ఇంటికి పోయి బాగుంటది. పిల్లలతో చదివించుకో. ఇదిగో ఒక్క నిమిషం. నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. ఆయన తక్కువ కులానికి ఎక్కువ కులానికి చెందిన దేవుడు కాదు. ఆయన సృష్టికర్త, మనుషుల మొత్తానికి ఒకటే దేవుడు. సరేనా? నువ్వు చదివించుకో, నీకు పూర్తిగా అర్థమైంది. అమ్మా ఇక్కడ దేవుడు మాటలు చదువుకుంటే బాగుంటుంది, మంచి మాటలు. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు చదువుకోండి, బాగుంటుంది. దేవుడు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఆయన సత్యమైన దేవుడు. దేవుడు ఒక కులానికో ఒక మతానికో చెందిన దేవుడు కాదమ్మా. ప్రతి మనిషికి ఆయనే దేవుడు. మనం ఏదో తక్కువ కులం ఎక్కువ కులం అని మనం పెట్టుకున్నాం. చదువుకోండి, మీకు అర్థమవుతుంది. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా పోతాయి. ఎక్కడికి బాగక్కర్లేదు. ఇంట్లో కూర్చొని కళ్ళు మూసుకుంటే దేవుడు మాట్లాడతాడు. మాట్లాడేవాడే నిజమైన దేవుడు. పెద్ద ఏంటి పొద్దున్నే జోరుగా పోతున్నావు, బాగున్నావా? గుర్తుపెట్టావా లేదా? సరే, ఇక దేవుడు మాటలు పిల్లలతో చదివించుకోండి, బాగుంటుంది. నీకేమన్నా కష్టాలు బాధలుంటే పోతాయి. యేసు ప్రభు మంచి దేవుడు. ఆయన కులానికి ఒక మతానికి చెందిన దేవుడు కాదు. ఆయన సృష్టికర్త, మనం చచ్చిపోతే ఆయన దగ్గరికే వెళ్ళాలి. చదివించుకోండి, మీకు అర్థమవుతుంది. ఏం పెద్ద ఆయన, బాగున్నావా? బాగున్నావా? నువ్వు గుర్తుపెట్టావు లేదా? ముందు ఒకసారి చూడు నన్ను.
సరే అయ్యో దేవుడు మాటలు చదివించుకుంటే బాగుంటుంది. నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన నమ్ముకుంటే నీ కష్టాలు బాధలు భారాలు అన్ని లోకంలో తొలగిపోతాయి. చచ్చిపోయిన తర్వాత కూడా మనం స్వర్గానికి వెళ్తాం. ఏ దేవుడైనా కాదు పెద్ద ఆయన, దేవుడు ఒక్కడే ఉంటాడు. ఆ సత్యమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి మనం చచ్చిపోయే లోపు. సరేనా, చదివించుకొని అర్థమవుతుంది. పోతే ఎవరు వస్తుంది, ఇటు పోతే ఎవరు వస్తుంది, ఏంటంటే ఆర్లపాడు ఇటు అది మన కొనకనమెట్ల మండలం. ఇదే లాస్ట్ ఊరా? ఈ ఊరు కదా, వచ్చే ఊరు కదా, ఈ ఊరు దొనకొండ మండలం. జస్ట్ ఊరికి అడుగుతున్నాం వెళ్దామని. దేవుడు మాట చదువుకుంటే బాగుంటుంది. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. అది చదివితే నీకు అర్థమవుతుంది. ఏదో ఇచ్చామని ఫీల్ అయిపోతే అర్థం కాదు. చదవండి, మీకు అర్థమవుతుంది. చదివే టైం లేకపోతే యూట్యూబ్ లో కూడా పేరు వస్తుంది, తెలుసుకోండి. సత్యం బాగుంటుంది. అన్నా ఇగో దేవుడి మాటలు నా చదువుకుంటే బాగుంటుంది. యేసుప్రభు మాటలు, దేవుడి మాటలు చదువుకుంటే బాగుంటుంది. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన నమ్ముకుంటే మనం స్వర్గానికి వెళ్తాం. చదవండి, మీకు అర్థమవుతుంది. అమ్మ తల్లి, దేవుడి మాటలు అమ్మ చదువుకుంటే బాగుంటుంది. క్రిస్టియనా మీరు? ప్రైజ్ ద లార్డ్. పూలు పెట్టుకుంటే పరలోకం వెళ్తావా? ఏ చర్చ్కి వెళ్తారు మీరు? సరే, ఏ చర్చ్ అయినా పర్లేదులే. అయితే వెలుపటి అలంకరణ దేవుడు వద్దని చెబుతున్నాడు. మనకి లోపల హృదయం అలంకరంగా ఉండాలి. తెలుసు కదా వాక్యాలు, చిన్నప్పటి నుంచి వింటానే ఉంటారు సండే స్కూల్లో కూడా, కానీ వాటిని పాటించరు. ఇట్లాగే అసలు సేమ్ నిజంగానే ఈ క్రిస్టియన్ ఫ్యామిలీలు భయపడత ఎవరైతే ఉంటారో అందరూ కాదులే, కొంతమంది చేయటం వల్ల అసలు దేవుడికి వాల్యూ ఉండట్లేదు. వేరే వాళ్ళు ఎవరు నమ్ముకోలేకపోతున్నారు. సరేనా, ఏమనుకోవాలి, ఫీల్ అవ్వాలి. చదువుకోండి, యూట్యూబ్లో కూడా కొట్టండి, వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అన్న ఇగో చదువుకోండి, దేవుడి మాటలు బాగుంటాయి. పిల్లలతో చదివించుకోండి. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన నమ్ముకుంటే మనం స్వర్గానికి వెళ్తాం. ఆ నోట్లో గుట్కా నవ్వుతుంటున్నావుగా, వాటి వల్ల క్యాన్సర్ తప్ప ఏమి రాదన్న. 10 లక్షలు పెట్టా నీకు బెడ్ కూడా దొరకట్లేదు. ఇప్పుడు క్యాన్సర్ చాలా ఎక్కువ అయిపోయింది. మానేసాయి, వాటి వల్ల ఉపయోగం ఏముంది? మనం 6 అడుగులు మనుషులము, 6 అంగుళం ప్యాకెట్ మానలేమా? మానేసేయండి, బాగుంటుంది. యూట్యూబ్లో కూడా కొట్టండి, అది వస్తుంది. చదువుకోండి, తెలుసు తమ్ముడు, చదువుకోండి. దేవుడు మాటలు బాగుంటాయి. పెద్ద బాగున్నావా? గుర్తుపట్టవులే నాకు తెలుసు. అవి దేవుడు మాటలు చదివించుకోండి, చాలా బాగుంటుంది. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన నమ్ముకుంటే మనం స్వర్గానికి వెళ్తాం. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ ఆస్తులు, భార్యలు, పిల్లలు అన్నింటిని వదిలేసి మనం వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినప్పుడు మనం ఎక్కడికి వెళ్తామో తెలుసుకోవాలి. ఆయన నిజమైన సృష్టికర్త. దేవుడి మాటలు, యేసుప్రభు నమ్ముకుంటే మనం స్వర్గానికి వెళ్తాం. చదివించుకోండి, మీకు బాగా అర్థమవుతుంది. అమ్మా నువ్వు కూడా చదివించుకో, బాగుంటుంది. నీకేమైనా కష్టాలుంటే ఎవరికి చెప్పుకునే పని లేదు, దేవుడు చెప్పుకుంటే తీసేస్తాడు. ఇంట్లో కూర్చొని కళ్ళు మూసుకొని ఏసయ్యా నువ్వు మంచి దేవుడు అంట కదా, నాకు పలానా బాధను తీసేయమంటే తీసేస్తాడు. తీసేసేవాడే దేవుడు, మనతోటి మాట్లాడేవాడే దేవుడు. అది దేవుడి మాటలు చదివించుకోండి. యేసుప్రభు మాటలు అవి, మంచి దేవుడు యేసుప్రభు. నీకేమైనా కష్టాలు బాధలు ఉంటే తీర్చేస్తాడు. చచ్చిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తాం. ఆయన నిజమైన దేవుడు, ఏదో ఒక కులానికి ఒక మతానికి చెందిన దేవుడు కాదనమాట. చదివించుకోండి, మీకు చాలా బాగుంటుంది. దేవుడు నిన్ను దీవించును గాక. తమ్ముడు ఇగో దేవుడి మాట చదువుకుంటే బాగుంటుంది. యేసుప్రభు మంచి దేవుడి మాటలయ్యి, మంచి దేవుడి మాటలు. దాని తర్వాత ఏ మండలం? ఆ తర్వాత దొనకొండ. ఓకే ఓకే, మంచి దేవుడి మాటలు సార్ చదువుకుంటే బాగుంటుంది. అది కొనకనమెట్ల మండలమేనా? మంచి తమ్ముడు, దేవుడి మాట చదువుకో, బాగుంటుంది. యూట్యూబ్లో కూడా కొట్టొస్తుంది ఆ పేరు. దేవుడి మాటలండి, చదువుకోండి, బాగుంటుంది. పాప ఇదిగమ్మా, దేవుడి మాటలు చదువుకోండి, బాగుంటుంది. యేసుప్రభు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటే చదవండి, మీకు అర్థం అవుతుంది. ఏం పెద్ద అయినా ఏం పొద్దున్నే బయలుదేరో, ఇగో దేవుడి మాటలు చదివించుకో, పిల్లలతో బాగుంటుంది. పిల్లలతో చదివించుకో, దేవుడు జోబులో పెట్టుకో, సాయంత్రం పోయినా చదివించుకో. ఏమైంది, దేవుడి మాటలు మంచి మాటలు అయ్యి. అన్నా ఇగో దేవుడు మాటలు నా చదువుకుంటే బాగుంటుంది. యేసుప్రభు మంచి దేవుడు, ఆయన మాటలుంటే చదువుకోండి, మీకు అర్థమవుతుంది. సార్ ఇవ్వండి సార్, దేవుడి మాటలు చదువుకోండి, బాగుంటుంది. దేవుడి మాటలు చదువుకోండి. అమ్మకూడా ఒకటి ఇవ్వకపోయారా? అమ్మకూడా ఒకటి, సరే పర్లేదులేండి. ఏం పెద్ద, ఈ రోడ్డు ఇట్లనే ఉందా చింతకుండా దాకా?
చంద్రుడి దాకా అల్లా అమ్మోడి దాకా ఉంటది. తర్వాత బానే ఉందా? ఎవరు మేము అటే చింతకుండా వెళ్ళాలి గానీ, ఇదిగోండి మంచి దేవుడు మాటలు ఇంటికి పోయి పిల్లలతో చదివించుకోండి బాగుంటది. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే ఏదో తక్కువ కులానికో ఎక్కువ కులానికో చెందిన దేవుడు కాదు, ప్రతి మనిషికి ఆయన దేవుడు. మనం ఎందుకు పుట్టామో, ఎందుకు చచ్చిపోతామో, చచ్చిపోయినప్పుడంతా మన భార్య పిల్లలు ఏమవుతారు, మన ఆస్తులు ఏమవుతాయి, మనం ఎక్కడికి వెళ్ళాలని తెలుసుకోవాలి. ఆయన సృష్టికర్త అని తెలుసు. మేము హైదరాబాద్లో అమ్మా, ఇప్పుడు పోయేది అయినా కూడా వెనకాల అన్ని లగేజ్లు ఉన్నాయి, మీరు ఎక్కలేరు, కూర్చోటానికి వీలు కాదు. ఒక్కరైతే తీసుకెళ్ళచ్చు కానీ ఇద్దరికి వీలు కాదు. అయితే అది మీరు చదివించుకుని పెద్ద అయినా చాలా బాగుంటుంది. మాటలు బాగుంటాయి. యేసుప్రభు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటాయి చదువుకోండి. అన్నా ఇగో చదువుకోండి దేవుడు మాటలు, చదువుకోండి దేవుడు మాటలు బాగుంటాయి. ప్రైజ్ ద లార్డ్. ఇగో పెద్దాయనా, ఇగో దేవుడు మాటలు చదువుకో బాగుంటది. నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తాం. ఈ లోకం శాశ్వతం కాదు, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. చచ్చిపోతే ఆయన దగ్గరికి చేరాలి అంటే మనం ఆయన నమ్ముకొని బాప్తీసం తీసుకుని ఆయన సాక్షిగా బ్రతకాలి. తెలుసా మీకు యేసుక్రీస్తు? మా వాళ్ళు పోతుండదు. నువ్వు బావా? నేను కూడా పోతుండగా మాకు పుట్లు కలచు. ఆయన ప్రతి మనిషికి దేవుడు, ఇది కూడా తెలుసుకోండి. ఈ లోకంలో అంతా మాయ, ఆయన సృష్టికర్త, మనం ఆయన తెలుసుకోవాలి. తప్పేమో సరే, నువ్వు కూడా తెలుసుకో బాగుంటది. ఓకే, దేవుడు నిన్ను దీవించును గాక. అన్నా హలో భయ్యా, ఆ సిగరెట్లు తాగటం వల్ల క్యాన్సర్ తప్ప ఏమీ రాదు, మానేసేయండి. దేవుడు మాట చదువుకుని బాగుంటుంది. ఏంటి యాదవ్ గారు అబ్బాయి బాగున్నారా? ఇక దేవుడి మాటలు తమ్ముడు చదువుకుని బాగుంటుంది. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసు ప్రభు, ఆయన నమ్ముకుంటే మన కష్టాలు పాపాలు అన్ని తీర్చబడతాయి, చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తాం. అది ఒకసారి చదవండి. మీ జీవితంలో ఎంతో టైం వేస్ట్ అయిపోయి ఉంటుంది. 5 నిమిషాలు కేటాయించండి, మీ టైం, మీ జీవితం వాల్యూ తెలుస్తుంది. సరేనా? 5 నిమిషాలు కూడా టైం లేదనుకో, యూట్యూబ్లో కూడా ఆ పేరు వస్తుంది. ప్రైజ్ గాడ్, దేవుడు నిన్ను దీవించును గాక. ఇక దేవుడి మాటలు చదివించుకో పిల్లలతోటే బాగుంటుంది. నువ్వు ఏ, ఒక నిమిషం, నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన నమ్ముకుంటే నీ కష్టాలన్నీ తీరిపోతే చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తాం. దేవుడు నిన్ను దీవించును గాక. మీరు కొత్త రిటర్న్, ఇది చదువుకోండి దేవుడి మాటలు బాగుంటాయి. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసు ప్రభు, చదువుకోండి మీకు క్లియర్గా అర్థమవుతుంది. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. మాటలు బాగుంటాయి, యూట్యూబ్లో కూడా ఒకటి వస్తుంది. ఎన్ని కిలోమీటర్లు ఉంటది? దేవుడు మాటలు చదువుకోండి పెద్ద అయినా బాగుంటుంది. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన నమ్ముకుంటే నీ కష్టాలన్నీ తీరిపోతే చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తాం. ఆయన ఏదో ఒక కులానికి ఒక మతానికి చెందిన దేవుడు కాదు, ప్రతి మానవుడికి దేవుడు ఆయన. ఆయన కోసం నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసినా అయ్యా నువ్వు నిజమైన దేవుడు అంట కదా, అదొకటో ఒకసారి మాట్లాడు, నాకు ఈ ప్రాణ సమస్య ఉందంటే ఆయన తీసేస్తాడు, ఆ తర్వాత నీకు నమ్మకం కుదిరినా చర్చికి పోవచ్చు. సరేనా? చాలా మంచి దేవుడు, తెలుసుకో బాగుంటది. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఇట్లా ఏ ఊరు వెళ్తుంది? చింతకుంట. ఎన్ని కిలోమీటర్ ఉంటది? 2 కిలోమీటర్. రోడ్డు బాగానే ఉంటుంది? రోడ్డు ఇట్లాగే ఉంటుందా? బాగుంటుందా? బాగానే. దేవుడు మాటలు చదువుకోండి బాగుంటుంది.